బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామం ఉర్దూ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. 1వ తరగతి చదువుతున్న బాలికను ఉపాధ్యాయుడు కాజావలి చిత్తకబాదాడు. అడగడానికి వెళ్లిన తల్లిదండ్రులను సైతం ఉపాధ్యాయుడు కాజావలి దుర్భాషలాడారని ఆరోపిస్తున్నారు బాలిక తల్లిదండ్రులు. ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మా అమ్మాయికి అసలు ఎవరు లేరు సార్. అక్కడ ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఉంటుందండి, మా అమ్మ 1వ తరగతి ఇలా చదువుతుంది. ఖాజా అతను మాస్టర్ అండి. అతను మా అమ్మాయిని చాలా ఇబ్బంది పడుతున్నాడు. అదేంటి అడిగితే ఎట్లా పడితే అట్లా గూర్లు చుట్టేస్తున్నాడు. ఆడాడికి రెస్పెక్ట్ ఇవ్వట్లా, ఎవరిని రెస్పెక్ట్. ఆ లోపల వాళ్ళు ఏం చదివితే ఆ మా అమ్మాయిని అలా పట్టుకొని చిన్నపిల్లలంతా తగ్గదు. జటన్ లేచి నాలుగు పిల్లల్ని పిలిచి చేతులు కాళ్ళు చేతులు కట్టేశాడు. అదేంటి అడిగితే ఏమైనా జరిగిందండి, అప్పుడు ఎవరు బాధ్యత, మనకెవరు లేరండి, మీరే న్యాయం చేయాలి. మాకు ఎన్నాడు మీద జరుగుతుంది, 2 నెలల నుంచి అండి. మేము అడిగిన కాడ నుంచి ఎక్కువ చేస్తున్నాడు. మరి ఏం చేస్తున్నాడు? ఆ అమ్మాయి మరీ తిట్టడం, అందరినీ పంపించి ఈ అమ్మాయి నిన్న కూడా ఇక్కడ ఇదన్నీ కిటికీలని మూసేసి లోపల పెట్టి ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఉంచి అందరినీ పంపించేశాడు. ఏం చేద్దాం అనుకున్నాడు. ఏం జరిగింది? కొట్టాడు ఈ అమ్మాయికి. ఇంటికి అడిగి వెళ్ళి చదువుతావా, ఇక్కడ ఇచ్చేసాడు అని ఆడ చూసావా, నీకేం పని, నీ పేరెంట్స్ వాళ్ళకి ఎందుకు చెప్పావు అని మా అమ్మాయిని కొట్టాడు. నాకు వచ్చి చెప్పింది మా అమ్మాయి అసలు నాకు, నేను బడికి వెళ్ళను, ఇలా కొడుతున్నాడు, తీసుకుని కొడుతున్నాడు. ఏం కావాలి? మాకెవరు పట్టించుకోలేదు. అందుకోసం బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామ ఉర్దూ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. 1వ తరగతి చదువుతున్న బాలికను ఉపాధ్యాయుడు కాజావలి చితకబాదాడు. అడగడానికి వెళ్లిన తల్లిదండ్రులను సైతం ఉపాధ్యాయుడు కాజావలి దుర్భాషలాడారని ఆరోపిస్తున్నారు బాలిక తల్లిదండ్రులు. ఇక ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
తన ఆరోగ్యం